ప్రస్తుతం భారతదేశం కనిపించని శత్రుతో పోరాటం చేస్తోంది. వైరస్కి మానవుని మేధాశక్తికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం రోజుకు కొత్త సవాల్ ముందుకొస్తోంది. కోవిడ్ మహమ్మారి నుంచి ఇంకా బయట పడనేలేదు. ఇప్పుడు మరో కొత్త ఇన్ఫెక్షన్ భారత్ను భయపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవలి కాలంలో బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోవడం ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో ఈ ఇన్ఫెక్షన్ గుర్తించారు. దేశంలో గత కొన్ని రోజులుగా ఇటువంటి కేసులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకపోవడం. మ్యూకర్ మైకోసిస్ సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువుల్లో, కుళ్ళిపోతున్న పళ్ళు కూరగాయల్లో కనిపించే బూజు లాంటి మ్యూకర్ వల్ల వస్తుంది. మ్యూకర్ మైకోసిస్ ఇదొక అరుదైన ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. తీవ్రమైన ఈ ఇన్ఫెక్షన్ ముక్కు, కళ్ళు, కొన్నిసార్లు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంది. కోవిడ్ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంది. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో సైనస్ వద్ద చేరుతుంది. కొన్ని సందర్భాల్లో శరీరాలకు అయిన గాయాల నుంచి కూడా లోపలికి చేరుతుంది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనల ప్రకారం చూస్తే బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న వారిలో మూడో వంతు మంది చూపు కోల్పోతున్నారు. కొంతమందిలో ముఖం వాపు, ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండడం, కళ్ళవాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బయాప్సీ పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటీస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కోవిడ్ నుంచి కోలుకునేందుకు స్టెరాయిడ్ ఔషధాలు వాడిస్తున్నారు వైద్యులు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరితే ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా సోకి బయటపడిన వారిలో బ్లాక్ ఫంగల్ కేసులు పెరగడంతో ప్రస్తుతం వీటికి చికిత్స అందించే మెడిసిన్స్కి డిమాండ్ పెరిగింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో యాఫోటెరిసన్ బి వంటి యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇచ్చి ప్రాణాలు పోకుండా కాపాడుతున్నారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగల్ భయంతో మెడిసిన్స్కు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే కరోనా బారిన పడి ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతున్న ఈ సమయంలో బ్లాక్ ఫంగల్ అరుదైన వ్యాధి కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఫస్ట్ వేవ్ నుంచి తేరుకున్న సెకండ్ వేవ్, తర్వాత రాబోతున్న థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, ఇలా పలు రకాల సమస్యలు భారత్ను చుట్టుముడుతున్నాయి. వ్యాధులను గుర్తించి చికిత్స మొదలుపెట్టే లోపలే కొంతమంది పరిస్థితి విషమంగా మారుతుంది. ఫలితంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. ఇది గుర్తిరిగి మన పాలకులు మొద్దునిద్ర వీడితే కొంతమేర ప్రాణ నష్టమైనా తగ్గించగలిగిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 6G ఛానల్.